శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇంట్లో సొంతంగా పూజలు చేసుకోవాలనేదే మా తపన. దానివల్ల సనాతన ధర్మం మళ్లీ పునరుద్ధరింపబడాలి అని మేం ప్రారంభించాం ఈ యజ్ఞాన్ని. అందులో భాగంగా ఈరోజు మీకు 10 నిమిషాల్లో వెంకటేశ్వర స్వామికి పూజ ఎలా చేయాలి అనేది నేర్పిస్తాం. ఈ పూజను మీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ కింద చేసుకోవచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామి కులదైవంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు చేసుకున్నా సరే అద్భుతంగా ఇంటిని కాపాడుతుంది. ఈ పూజ ప్రారంభించే ముందు ఒక 2-3 విషయాలు. మొట్టమొదటిది, ఈ పూజ యొక్క PDF వర్షన్ తెలుగులోను ఇంగ్లీష్లోను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కనుక ఈ కింద కామెంట్స్లో అడగండి, అడిగితే మా అడ్మిన్ సమాధానం చెప్తాడు. అలాగే పూజకు కావాల్సిన వస్తువులు ఇక్కడ చూపిస్తున్నాము, అది చూడండి. ఒకవేళ మీకు ఈ శ్లోకాలు చదవడం రాకపోయినా ఈ పూజ వీడియో పెట్టుకుని అందులో చెప్పినట్టుగా చేసేస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడు మనం పూజ ప్రారంభిద్దాం. మొట్టమొదటిగా గణపతికి ప్రార్థన చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తర్వాత గురు ప్రార్థన చేద్దాం. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇప్పుడు దీపారాధన చేద్దాం. దీపానికి బొట్లు పెడుతూ ఈ శ్లోకం చదవండి. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. ఇప్పుడు ఆచమనం చేద్దాం. సామాన్యంగా ఏ పూజ చేసేటప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 2 పంచపాత్రలు ఎప్పుడు పెట్టుకోవాలి పూజకి. 1 పంచపాత్రతో భగవంతుడికి సంబంధించిన ఉపచారాలన్నీ చేయాలి. 2వ పంచపాత్రలో మీరు ఆచమనం చేసుకోవడానికి అలాంటివి, అంటే మన ఎంగిల్ నీళ్లతో దేవుడికి ఉపచారాలు చేయం కదా, అందుకని 2 అన్నమాట. సరే, ఇప్పుడు ఆచమనం చేయండి. స్త్రీలైతే కనుక మొట్టమొదటి 3 గోవిందనామాలకి నమః అనండి, పురుషులైతే స్వాహ అనండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇప్పుడు చేయి కడిగేసుకోండి. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు భూతోచ్చాటన చేద్దాం. అక్షింతలు వాసం చూసి మీ ఎడం వైపుకి చల్లుకుంటూ ఈ శ్లోకం చదవండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామానికి ఇదిగో నాసిక ముద్రని పట్టండి. పట్టి ఊపిరి ఒక్కసారి బంధించి లోపలి శ్లోకం చదువుకోండి. పూరకం కుంభకం చైవారేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు ఈ పూజకి సంకల్పం చెప్దాం. నమస్కారం చేసుకుని మీ మనస్సులో కోరికని స్వామికి చెప్పుకుని సంకల్పం చదవండి. మమ ఉపాత్త సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ వెంకటేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిత్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవతాముద్దిశ్య యావచ్చక్తి పూజాం కరిష్యే. కరిష్యే అన్నప్పుడు మీ ఉంగరం వేలుతో నీళ్లు తాకండి. ఇప్పుడు మన స్వామికి పంచోపచార పూజ చేద్దాం. పంచోపచార పూజ చేసే ముందు మొట్టమొదట స్వామిని ఆవాహన చేయాలి, అందుకని ఇదిగో నమస్కారం పెట్టుకుని శ్లోకం చదవండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అలమేలు మంగా పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహయామి.
సమస్త ఉపచారాన్మనస సమర్పయామి. ఇప్పుడు అన్ని ఉపచారాలు చేసినట్టుగా మనస్సులో భావించండి, ఎందుకంటే ఇది పంచోపచార పూజ కదా, క్లుప్తంగా చేద్దాం. ఇప్పుడు మీరు స్వామికి సంబంధించిన ఏ స్తోత్రాలు కానీ అష్టోత్రం కానీ అలాంటివి ఏవైనా చదవచ్చు. సామాన్యంగా మనం ప్రతి పూజలో అష్టోత్రం చేస్తూ ఉంటాం కదా, అందుకని ఇక్కడ మీకు వెంకటేశ్వర వజ్రకవచం చెప్తాను నేను. ఎందుకంటే వజ్రకవచం చాలా చిన్నది కానీ అత్యద్భుతంగా కాపాడుతుంది, మహాశక్తిమంతమైనది. అందుకని మన పూజలో భాగంగా అది చదువుదాం. సరే, ఇప్పుడు నమస్కారం చేసుకుని చదవండి. ప్రతి శ్లోకానికి అక్షింతలు కానీ పుష్పాలు కానీ సమర్పించండి. ఇందులో 5 శ్లోకాలు ఉంటాయి. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాక్ష్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణ నిలయ ప్రాణం రక్షతు మే హరిః. ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమః పాయాద్ దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మంగాం బాజానిరీశ్వరః పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు యయే తత్వజ్రకవచం అభేద్యం వెంకటేశ్వరః. సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఈ వజ్రకవచం ఏ ఇంట్లో అయితే రోజు చదువుతారో ఇంకా దేని గురించి ఆ ఇంట్లో భయపడక్కల, అన్ని స్వామి చూసుకుంటాడంతే. అందుకే దాన్ని మన పూజలో భాగంగా చేసాం. ఇప్పుడు మనం స్వామికి పంచోపచార పూజ చేద్దాం. మొట్టమొదట ధూపం అగరబత్తి వెలిగించి శ్లోకం చదువుతూ స్వామికి చూపించండి. దశాంగం గుగ్గులోపేతం గోఘృతేన సమన్వితం ధూపం గృహాణ దేవేశా సర్వలోక నమస్కృత అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి దీపాన్ని చూపిస్తూ ఈ శ్లోకం చదవండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా అజ్ఞాననాశనం దేవా గృహాణ శ్రీ మనోహర అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు స్వామికి ఉద్ధరణితో నీళ్లు చూపించి ఒక పాత్రలో వేసేయండి. ఇప్పుడు స్వామికి మనం నైవేద్యాన్ని సమర్పిద్దాం. మీరు ఏదైనా ప్రసాదం చేసుకుంటే కనుక ప్రతి శనివారం స్వామికి సమర్పించి అప్పుడు మీరు తీసుకోండి. అలా కాదండి, నిత్య పూజ అయితే రోజు ప్రసాదాలు చేయలేము కదా అంటే ఏమీ పర్వాలే. మీ ఇంట్లో ఏమైనా పళ్ళు ఉంటే కనుక అవి నైవేద్యం పెట్టండి. అవి లేకపోతే ఒక బెల్లం ముక్క పెట్టండి, లేకపోతే ఖర్జూరం పెట్టండి, ఏదైనా పర్వాలే. లేకపోతే పాలు నివేదన చేయండి. ఏది చేసినా భక్తితో చేస్తే స్వామి స్వీకరిస్తాడు. నైవేద్యం గృహ్యతాం దేవా భక్తి మేహ్యచలాం కురు ఫలాని చ సుపక్వాని స్వీకురు జ్ఞానదాయక అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి. చక్కగా మీరు పెట్టే నైవేద్యం బెల్లం ముక్కైనా ఏదైనా స్వామికి తినిపిస్తున్నట్టుగా మనసులో భావించండి. మీరు ప్రేమగా భావించారంటే భక్తితో స్వామి తింటాడు. శబరు పెడితే తినలేదు, అలాగే తింటాడంతే. ఇప్పుడు స్వామికి నీరాజనం సమర్పిద్దాం. అందుకని మంగళహారతికి సిద్ధం చేసుకోండి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఒక పుష్పమును కొంచెం అక్షింతలు చేతిలోకి తీసుకోండి. అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఆ పుష్పం అక్షింతలు స్వామి దగ్గర ఉంచండి. ఇప్పుడు చక్కగా చామరం వీస్తూ ఈ శ్లోకం చదవండి. చామరం ఒకటి కొనుక్కోండి, నిత్య పూజలకి భలే ఉపయోగిస్తుంది.
ఒకవేళ మీ దగ్గర లేకపోయినా మనస్సులో వీస్తున్నట్టుగా భావిస్తే సరిపోతుంది. ఛత్ర చామర గీత నృత్యాందోళికాశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః. అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతా సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ్మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీ ఇంట్లో అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖశాంతులు లభించాలని, మీ ఇల్లు సకల సంపదలతో కళకళలాడాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్. అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేము చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం. రెండో ఛానల్ నండూరి సుశీల. నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతోమంది వేల మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు. వాటిలన్నిటికి నండూరి గారు ఇచ్చే సమాధానాలు ఈ ఛానల్లో ఉంటాయి. అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం. మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్. మహాత్ముల చరిత్రల గురించి, ఆలయాల రహస్యాల గురించి, మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉంటాయి. ఈ 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.